హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఎగ్జామ్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ రావడం జరిగింది. సో వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని తప్పకుండా షేర్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఎగ్జామ్కి సంబంధించి హైకోర్టుకి సంబంధించి ఈరోజు న్యూస్ అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మొన్న బాంబేలో కొంతమంది స్టూడెంట్స్ ఏమో ఎగ్జామ్స్ అనేవి రద్దు చేయాలని పిటిషన్ వేయడం అయితే జరిగింది. అది బాంబే హైకోర్టులో. అయితే ఇంకో పిటిషనర్ వచ్చి ఆపోజిట్గా, సో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ని అడ్డుపెట్టుకొని ఎలా మీరు ఎగ్జామ్స్ రాయకుండా ఉంటారు అని మనకి ఆపోజిట్గా పిటిషన్ వేయడం అయితే జరిగింది. సో మొన్న ఎప్పుడైతే సుప్రీంకోర్టు అనేది ఎగ్జామ్స్ రద్దు చేయాలి చేస్తాయో సిబిఎస్ఈవి, సో బాంబే హైకోర్టు కూడా రద్దు చేయడానికి చాలా వరకు మొగ్గు చూపింది. సో అలాగే ఏపీ హైకోర్టు కూడా చాలా వరకు ఎగ్జామ్స్ అనేవి రద్దు చేయడానికి మనకి మొగ్గు చూపేటట్టు అవకాశం అయితే ఉంది. సో దాదాపు అన్ని హైకోర్టులు కూడా ఎగ్జామ్స్ అనేవి రద్దు చేయడానికే మొగ్గు చూపుతున్నాయి. బట్ ఏంటంటే, నేను ఎగ్జామ్స్ అనేవి రద్దు అవుతాయి అని మీరు సంబరపడుతున్నాను, కానీ ఫ్యూచర్లో ఎప్పుడో ఒకసారి ఎందుకురా బాబు ఎగ్జామ్స్ అనేవి మనం రాయలేదా అని తప్పకుండా బాధపడతారని నేను ష్యూర్ ఇస్తాను. ష్యూర్ మీరు ఫ్యూచర్లో బాధపడతారు. ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ అనేవి రద్దు అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది, బట్ ఫ్యూచర్లో మీరు మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. సో అందుకోసమని మన గవర్నమెంట్ అనేది ఎగ్జామ్స్ పెట్టాలని ట్రై చేస్తుంది. సో మీ మీద పగేం కాదు కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి. బట్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రద్దు చేసే అవకాశాలు అయితే చాలా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.